మీ ఓట్ల కోసమే వస్తున్నాడు. అసలు ఎలక్షన్లు లేకపోతే కేసీఆర్ ఎప్పుడైనా కనిపిస్తున్నాడా? ఏం చేస్తున్నాడు ఇప్పుడు? రాజ్యాలు వెళ్తాడట, ఢిల్లీకి పోయాడు, లేకపోతే కర్ణాటక పోయాడు, ఇంకో చోటికి పోయాడు. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. మన రాష్ట్రంలో రైతులు చచ్చిపోతున్నారు, నిరుద్యోగులు చచ్చిపోతున్నారు. ఇక్కడ ఆదుకోమంటే ముఖ్యమంత్రిగా ఇక్కడ ఆదుకునేది లేదు కానీ దేశాలు వెళ్తాడట ఇప్పుడు కేసీఆర్ సార్. ఎవరు పిలిచారు ఈయనని? బంగారు బంగారం లాంటి రాష్ట్రాన్ని నాశనం చేశాడు, ఇప్పుడు దేశాన్ని కూడా నాశనం చేస్తాడట. ఈ దరిద్రం మనకు సరిపోలేదని ఇప్పుడు దేశం మీద పడ్డాడు సార్. ఎవరు అడిగారు? ఇంట గెలిచి కదా రచ్చ గెలవమన్నారు. బాగుందా తెలంగాణ? ప్రజలు బాగున్నారా? రైతులు బాగున్నారా? ఆలోచన చేయండి. కేసీఆర్ ఎప్పుడొచ్చినా ఓట్ల కోసమే వస్తున్నాడు. ఎలక్షన్లు అప్పుడు వస్తున్నాడు, మంచి మంచి మాటలు చెప్తున్నాడు, గాడి దగ్గర రంగు పూస్తున్నాడు, ఇదే ఆవు అని నమ్మిస్తున్నాడు. మనమంతా నమ్ముతున్నాం, ఓట్లు వేస్తున్నాం, ఓట్లు వేయించుకొని ఆయన వెళ్ళిపోతున్నాడు. పెద్ద పెద్ద ఫార్మ్ హౌస్లలో మళ్ళీ హాయిగా బతుకుతున్నారు వాళ్ళు. మళ్ళీ తిరిగైనా చూస్తున్నాడా కేసీఆర్ సారు? ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న బోడిగుండు.